tour bus. Still the same game, except I'm pulling more sleds. Hello guys, welcome back to our channel once again. So guys, ivala video topic vachesanante, so M4A1 సో హెడ్ షాట్ ఎట్లా కొట్టాలి అని చెప్పేసి. సో అంటే హెడ్ షాట్ సెట్టింగ్స్ అనమాట. సో చాలామంది అడిగారు, సో బ్రో హెడ్ షాట్స్ ఎట్లా బ్రో, హెడ్ షాట్ ఎట్లా బ్రో, సో నీ సెన్సిటివిటీ చూపించు బ్రో, నీ సెట్టింగ్స్ కూడా పెట్టు బ్రో అని చెప్పేసి అడిగారు. సో దానికోసం అయితే ఈ వీడియో అయితే చేసిన గైస్, ఇందులో వచ్చేసి ఓన్లీ M4A1 చూపించాను. సో మీకు ఇంకా ఏ గన్ స్కిన్స్ మీరు కావాలో కింద మెసేజ్ పెడితే సో నేనైతే అందులో కూడా చూపిస్తాను మీకు, అంటే అందులో అంటే ఆ గన్ ఎట్లా యూస్ చేయాలని చెప్పేసి. సో ఇవాళ టాపిక్ వచ్చేసానంటే సో M4A1తో అనమాట. సో ఓకే గైస్, ఇంకా వీడియో మొదటి ముందు అయితే ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ చిన్న సపోర్ట్ అయితే చెప్పేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. అండ్ వచ్చేసి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఫస్ట్ వచ్చేసి సో నేను మీకు అయితే చూపిస్తాను సో నా కాస్ట్యూమ్ వచ్చేది అండ్ వచ్చేసి నా సెన్సిటివిటీ సెట్టింగ్స్ అన్నీ చూపిస్తాను. సో ఓకే ఫస్ట్ వచ్చేసి నాది అంటే నేను ఎప్పుడు అల్ట్రాలో పెట్టుకుంటా బ్రో. సో అంటే అల్ట్రా లేకపోయినా స్టాండర్డ్లో ఉన్న స్మూత్లో ఉన్న ఒకటే హెడ్ షాట్లు కొట్టడానికి, అంటే అల్ట్రాలో ఉంటే ఇంకొద్దిగా ఈజీ, అంటే సో స్క్రీన్ కొద్దిగా మీకు మూమెంట్ స్పీడ్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాది నార్మల్ IHFS ఎప్పుడు హైలో ఉంటుంది, ఇంకా మిగిలిన మొత్తం మీకు ఆఫ్లో ఉంటాయి. సో సెన్సిటివిటీలోకి పోతే మాత్రం జనరల్ ఎప్పుడు 100 బ్రో. సో జనరల్ ఎందుకు 100 అంటే సో మీరు పెట్టుకుంటారు సో 60-70 పెట్టుకుంటారు, సో అట్లా ఏం పెట్టుకోవద్దు. సో జనరల్ వల్ల యూజ్ ఏంటంటే సో మీ స్క్రీన్ ఫ్రీగా మూవ్ అవుతాయి లోనికి వెళ్ళాక, గేమ్లోకి వెళ్ళాక, అంటే అటు ఇటు మూవ్ చేయడానికి ఫ్రీగా మూవ్ అవనీకి అనమాట జనరల్ సెట్టింగ్స్ యూజ్ చేసి. సో ఇది మాత్రం ఎప్పుడు 100 పెట్టుకోండి, అంటే మీది బాగా స్మూత్ ఉంటే మాత్రం కొద్దిగా తగ్గించుకోండి. సో లేదు బ్రో నాది కొద్దిగా హార్డ్ ఉంది బ్రో అనుకోండి 100 అయితే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ డాట్. సో బ్రో నేను రెడ్ డాట్ వచ్చేసి ఎప్పుడు 65-85 ఆ మధ్యలో అయితే పెట్టుకుంటాను సెట్టింగ్స్. సో నాకు తెలిసి మన ఛానల్లో లైవ్ నా లైవ్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేను చూపించుంటాను నేను మధ్యలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి. సో ఎప్పుడు నాది 65-85 లోపే ఉంటుంది. సో మ్యాక్స్ 83 అయితే ఉంటుంది నాది రెడ్ డాట్ అయితే వచ్చేసి. సో 2 స్కోప్ అంటారు ఇంక నేను మిగిలిన మొత్తం ఇంకా 100. సో 4x100 ఇంకా అన్నీ 100 గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ హెచ్డీ చూపిస్తాను. సో కస్టమ్ హెచ్డీ వచ్చేసి సో ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 61 అంతే. సో అందరూ అడిగేది ఒకటే కదా ఫైర్ బటన్ సైజ్ బ్రో అని చెప్పేసి. సో 61 గైస్. సో ఇది గైస్ నా సెన్సిటివిటీ సెటింగ్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం అంటే M4A1 నేను గన్ తీసుకుని సో కొట్టి అంటే చూపిస్తాను సో ఎట్లాగా డ్రాక్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే చాలామందికి అయితే గన్ స్కిన్స్ ఉండవు కదా. సో నేను ఇదైతే వీడియో వచ్చేసి నేను ఏ గన్ స్కిన్ లేకుండా అయితే చేస్తున్నా గైస్. సో M4A1కి గన్ స్కిన్ అయితే తీసేసాను. సో గన్ స్కిన్ లేకుండా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న గన్ స్కిన్తో చేస్తే సో బ్రో నీకు గన్ స్కిన్ ఉంది కదా బ్రో, నాకు గన్ స్కిన్ ఆ స్కిన్ నా దగ్గర లేదు బ్రో, ఎట్లా బ్రో డ్రాగ్ అంటారు. సో అదే గన్ స్కిన్ లేకుండా చేస్తే మీకు మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చేదని చెప్పేసి నేను గన్ స్కిన్ అయితే లేకుండా అయితే చేస్తున్నా గైస్. సో ఒకవేళ గన్ స్కిన్ ఉంటే సో మీకు ఏ గన్ స్కిన్ బాగుంటుంది అంటే సో డ్రాగ్ షాట్స్కి వచ్చేసి ఏ గన్కైనా సరే రేట్ ఆఫ్ ఫైర్ మెయిన్ బ్రో, రేట్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఎక్కువ ఉంటుందో. సో నేను అందుకే నాది ఎప్పుడు M4A1 యూస్ చేస్తాను. ఇది వచ్చేసి డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ సింగిల్ డ్యామేజ్ అండ్ వచ్చేసి సింగిల్ అంటే మైనస్ మ్యాగ్జిన్ అంతే. సో అందుకని చెప్పేసి నేనైతే బాగుంటుంది గన్ స్కిన్ ఇది, అందుకని చెప్పేసి నేనైతే M4 అయితే యూస్ చేస్తాను గైస్. సో అండ్ వచ్చేసి ఎవరికన్నా సరే ఒకటే గైస్, సో ఎవరన్నా డ్రాగ్ షాట్స్ కొట్టే వాళ్ళు మీకు గన్ స్కిన్స్ ఉంటే మాత్రం సో డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అంటే పెట్టుకోండి. డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఎందుకంటే సో ఈజీగా డ్రాగ్ అనేది అవుద్ది. సో ఓకే ఇంకొచ్చేసి నేనైతే ఈ గన్ స్కిన్ లేకుండా అయితే వీడియో అయితే ముందు ట్రైనింగ్ ఆడతా గైస్. ట్రైనింగ్ ఆడాక తర్వాత గేమ్లోకి వెళ్ళి ఒక రెండు కిల్స్ చేసి చూపిస్తాను. సో ఓకే గైస్ ఫస్ట్ అయితే మొదలెట్టేద్దాం వీడియో అయితే ఇంకా. సో ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నా. సో గైస్ ఇక్కడ అయితే వచ్చేసి నేనైతే 2 kills అయితే కొట్టాయి కదా. సో 2 kills కొట్టాను మొత్తం చూసుకోండి. సో ఒక నిమిషం చూడండి ఇంకో కిల్ కొట్టే. ఇది వచ్చేసి మనకి ఎనిమి స్ట్రైట్గా వస్తున్నప్పుడు సో ఎట్లా డ్రాగ్ చేయాలంటే ఇక్కడైతే నేను మీకు పక్క అంటే మీకు మొత్తం గీసాను చూడండి. సో నేను డ్రాగ్ వచ్చేసి ఎక్కడ మొదలెట్టి ఎక్కడ దాకా ఎండ్ అయిందో మొత్తం వైట్లైన్ అయితే గీసాను. సో ఇక్కడ చూసుకోండి గైస్. సో అంత డ్రాగ్ చేస్తాను నేను. సో అంటే ఇక్కడ మొదలెట్టి సో ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది నేను డ్రాగ్ ఇట్లా లాగుతా. సో ఇది వచ్చేసి ఎట్లా అంటే సో మనకి ఎనిమి స్ట్రైట్గా వస్తున్నాడు అనుకుంటే మాత్రం సో మామూలుగా ఏం ఇట్లా పైకి లాగండి స్ట్రైట్గా బరాబర్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొడతా కదా గైస్, ఒకసారి చూద్దూ రాగండి. అండ్ గైస్ ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తున్నప్పుడు మన ఎయిమ్ వచ్చేసి సరిగ్గా ఎనిమికి షోల్డర్ దగ్గర లేదా చక్కగా అంటే తలకి కింద అయితే పెట్టండి. సో అంటే మనం డైరెక్ట్ తల మీద అయితే పెట్టలేం కదా, సో తలకి దగ్గరలో అయితే పెట్టండి. సో అంటే షోల్డర్ దగ్గర లేదంటే పీక దగ్గర సో ఎక్కడ చట్టని అయితే పెట్టండి. సో అక్కడ పెట్టి మీరైతే డ్రాగ్లో అయితే మీకు అయితే డెడ్ ఈజీగా అయితే అంటే డైరెక్ట్ ఫస్ట్ బుల్లెట్ హెడ్ అయితే పడిపోయిద్ది. సో మీరు పెద్ద కష్టపడడం అసలు అదే వేరే అంటే మీరు అట్లా కాకుండా మామూలుగా డ్రాగ్ లాగదాం అనుకుంటే మాత్రం సో అంటే 2-3 bullets ముందు బాడీ తగులుతుంది తర్వాత వచ్చేసి హెడ్ తగులుద్ది. ఇప్పుడు నేను కొట్టిన 2 అయితే వచ్చేసి మీరు పూర్తిగా చూసారు కదా. సో నేను ఒకసారి గమనిస్తే మీరు మళ్ళీ స్లో మోషన్ పెడతాను. సో మీరు గమనిస్తే అది వచ్చేసి ఎయిము ఎనిమికి పీక దగ్గరకైతే పెడతాను నేను.
గాయస్ ఈ టిప్ వచ్చేసి ఏంటంటే, సో మీకు ఎనిమి ఎదురుగా వస్తున్నా కానీ లేదంటే అక్కడ ఎనిమి అంటే అట్లా స్టక్ అయిపోయి నుంచి ఉన్న అటుమింటి దానికైతే ఈ ట్రిక్ అయితే యూజ్ అవుద్ది అనమాట. సో అంటే క్రాస్గా పరిగెట్టేటోడికైతే ఈ ట్రిక్ అయితే యూజ్ అవ్వదు. ఇది వచ్చేసి ఏంటంటే ఎనిమి స్ట్రైట్కి మీ ఎదురుగా నుంచుని పోయినా, సో ఎనిమి మీకు ఎదురుగా వస్తున్నా, సో లేదంటే ఎనిమి మీకు అంటే మీ నుంచి దూరంగా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నా సరే, ఇదైతే అంటే ఇట్లా డ్రాగ్ చేయాలి. సో ఇట్లా కాకుండా ఎనిమి లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ వెళ్తున్నట్టయితే, సో దానికి కూడా చూపిస్తే ఎట్లా డ్రాగ్ చేయాలని చెప్పేసి. సో అంటే మీకు మొత్తం క్లారిటీగా గీసి అయితే చూపిస్తాను, సో ఎట్లా ఎటువైపు డ్రాగ్ చేయాలని చెప్పేసి. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో ఎనిమికి ఏం లాక్ అవగానే సో వాడు ఎటువైపు అయితే పరిగెడుతున్నాడో సో అటువైపు అయితే డ్రాగ్ చేయాలన్నమాట. సో అంటే వాడు రైట్ సైడ్ వెళ్తుంటే సో రైట్ సైడ్ డ్రాగ్ చేయాలి, లేదంటే వాడు లెఫ్ట్ సైడ్ వెళ్తే సో లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడైతే వాడు రైట్ సైడ్ పోతున్నాడు ఎనిమి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో ఇక్కడైతే నేను మీకు గీసి చూపిస్తాను. సో వాడు రైట్ సైడ్ వెళ్తున్నాడు కాబట్టి, సో మొత్తం అంటే చూసాడు కదా ఇంత ముందు అయితే స్ట్రైట్కి వచ్చినప్పుడు సో స్ట్రైట్కి అయితే లాగాను. సో ఇప్పుడు వచ్చేసి వాడు రైట్కి వెళ్తుంటే సో అంటే రైట్ సైడ్ కాబట్టి సో ఏం అంతే ఉంచి సో కానీ మనం రైట్ సైడ్ లాగాలన్నమాట. సో ఏం వచ్చేసి సో అప్పుడు వాడికైతే మళ్ళా అంటే సో చూసుకోవచ్చు, సో నేను రెండుసార్లు లాగాను, రెండుసార్లు రైట్ సైడ్ లాగాను. సో రైట్ సైడ్ అంటే వాడు ఎటువైపు అయితే మూవ్ అవుతున్నాడు సో అటువైపు ఆ రైట్ సైడ్ లాగితే డ్రాగ్, సో వాడికైతే హెడ్ అయితే పడుద్ది. సో ఒకసారి మీకు ట్రై చేయండి కదా. సో ఇది వచ్చేసి మీరు ట్రైనింగ్లో అయితే వద్దు, సో ట్రైనింగ్ కాకుండా సో క్లాసిక్ పెట్టుకుని క్లాసిక్ ర్యాంక్ కాకుండా నార్మల్ మ్యాచ్లో వెళ్తే సో అందరూ బాటుగాళ్ళు వస్తారు కదా, సో అంటే మెకానిక్ అంటే వేరే ప్లేస్ వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే ప్రయత్నించండి. ఏంటంటే సో వాళ్ళు స్ట్రైట్గా ఉంటే సో స్ట్రైట్గా లాగండి, సో వాళ్ళు పరిగెడతారు కదా క్రాస్గా పరిగెడుతున్నప్పుడు. సో ఇక్కడ మీకు గీస్ మరి చూపించండి చూసారా, సో అట్లా అయితే ట్రై చేయండి. సో పక్క అయితే హెడ్ అయితే పడుతుంది గైస్. సో ఇదే గైస్ ఇవాళ వీడియో అయితే వచ్చేసి. సో ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ ఇంకా మీకు రేపు పొద్దున్న ఏ గన్ మీద కావాలంటే సో మెసేజ్ చేస్తే ఐ మీన్ కింద కామెంట్ పెడితే సో నేను వచ్చేసి ఆ గన్ పైన అయితే నేను మీకు అయితే వీడియో చేస్తాను గైస్. అండ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సో మనకి ఇంకా ఫేస్బుక్ పేజ్ ఉంది, సో ఫేస్బుక్ పేజ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో అయితే అయిపోయింది గైస్. సో అయిపోతారు అనుకుంటున్నాను అయితే. సో చూసారు కదా, సో ఈ సో మీకోసం స్లో మోషన్లో కూడా పెట్టాను. సో ఈ వీడియోకి వచ్చేసి నాకు చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. సో దానికన్నా సరే మీరైతే లైక్ కొడతారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకొచ్చేసి ఇప్పుడు నేను ఈ ట్రైనింగ్ మోడ్లో ఆడిన మొత్తం క్లిప్స్ అయితే ఇక్కడ పెడతాను. సో ట్రైనింగ్లో ఆడిన వచ్చేసి క్లాసిక్లో కూడా 2 క్లిప్స్ అయితే కొట్టాను. సో అవన్నీ ఇక్కడైతే నేను పెడతా గైస్. సో క్లిప్స్ అన్ని కట్ చేసి సో మీరైతే చూడండి. సో ఓకే గైస్, ఇంకందరికీ బాయ్. I killed it, it's murder. Go crazy, berserker. 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 It's murder. Killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder, go crazy, berserker.